ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి దారుణాన్ని కొడిగట్టింది. ఆపరేషన్ చేశారు, సర్జికల్ క్లాత్ లోపల వేసి కుట్లు వేశారు. గత 8 నెలల క్రితం మచిలీపట్నానికి చెందిన క్రివిడి శివ పార్వతి అనే మహిళ గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం సర్జికల్ క్లాత్ ను లోపల నుంచి కుట్లు వేశారు అను హాస్పిటల్ డాక్టర్లు. మహిళకు తరచూ కడుపు నొప్పి రావడంతో సిటీ స్కాన్ తీసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించగా కడుపులో సర్జికల్ క్లాత్ పేగుల్లో ఉండటంతో డాక్టర్స్ షాక్ తిన్నారు. అంత పెద్ద క్లాత్ కడుపులో ఎలా ఉందోనని ఆపరేషన్ చేసిన డాక్టర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రాణం కాపాడాల్సిన డాక్టర్లు ఇంత అలసత్వం వ్యవహరించిన విధానంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 2022 నాడు డిస్ట్రిక్ట్ మీద ఆపరేషన్ చేయించాము. ఆ తదుపరి అప్పటి నుండి కూడా తను చాలా తీవ్రమైన అనారోగ్యానికి గురికావడం, హాస్పిటల్లో ఉన్న హార్మ్ సీరియస్ అవ్వడం, ఒకసారి అయితే స్కాన్ చేసి అన్నీ చూసి కూడా ఏమీ లేదు, ఆపరేషన్ అయింది కాబట్టి ఇట్లాగా ఉంటుందని చెప్పి తెలియపరిచారు. ఆ తదుపరి తనకి విపరీతమైన కడుపు నొప్పి, పొట్టలో ఏదో ఉండాలని అనుకుంటున్నాం, విపరీతమైన మానసిక ఒత్తిడి వీటి గురవడం మూలంగా విజయవాడ కామినేని హాస్పిటల్లో కూడా వైద్యం చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన కడుపు నొప్పి వాంతులు అవ్వడం ఇటువంటి తగ్గకపోవడం మూలంగా చివరగా ఈ నెల జనవరి నెలలో 27 తారీఖు నాడు హరిణి హాస్పిటల్లో పుష్ప విజయవాడలో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసి వాళ్ళు స్కాన్ అవన్నీ చేసి అంతకుముందు స్ట్రిక్ట్ మీ ఆపరేషన్ జరిగినప్పుడు తన ఉపయోగం మెరుగుపడి ఉండవచ్చు, దాని మూలంగా కూడా అబ్స్ట్రక్షన్ అనేది కనిపిస్తుంది అని చెప్తారు. తీరా ఆపరేషన్ చేయడం మొదలుపెట్టిన తర్వాత తనకి కడుపులో సర్జికల్ మార్పుని గుర్తించడం జరిగింది. నా భార్య శివపార్వతికి ఇక్కడ మైలవరం అను హాస్పిటల్లో